అయినా నీకు మూతి మీద మిసము ముట్టి మీద మొద్దారం ఉన్న మగవాణి అయితే మమ్మల కొట్టుడు కాదురా రే, మమ్మల కొట్టుడు కాదు. నువ్వు పోయి మీ కోడలు దగ్గరకు పోయి చూడు. ఒకవేళ మేము చెప్పిన మాట అబద్ధం అయితే, అబద్ధం అనిపిస్తే కుక్కపి నవ్విని మా ముఖం మీద ఉంచు. కుక్కపి నవ్విని ముఖం మీద ఉంచు. అగో ఏడుగురు దాతలు లేని కానీ నీ కోడల రూపాల దేవి ఆడ గర్భవతని ఎప్పుడు చెప్పంగానే అగొట్టండి వాడు భీముడు కాదే అమ్మో. ఉడుకుపాడు రాగినోడు, ఉగ్రాతి రాదు, పచ్చపాడు రాగినోడు, పావురాతి రాదు. ఎక్కడ పోతే నీ కోడల రూపాల దేవాలి 30 గుట్ల గలపుల మీద పెట్టుకోవాలి, 20 మీసాలు ఎత్తు పెట్టి ఇప్పుడు మీసాలు పెట్టి ఆ
ఒక పిల్లల దగ్గరికి వస్తారు కదా అలాగే గడవడం ఎట్లా వచ్చిండో ఎట్లా వెండి ఏనవాండు ఏనవాండు తర్వాత కాకుండా ఒక్క దాజాసారి వెళ్ళాలి ఒక సీడ్ పండ్లు దాంట్లో పోయి పోయి పోయాడు వాడి ఏ మనసుకోని నైట్ వేసిన నిద్ర పాడు కానీ అట్లా అప్పచ్చింది ఎక్కడ తర్వాత ఎక్కడ అక్కడనే పన్ను పొట్లు అన్నట్టు దాడు వచ్చిందా అట్నే పన్ను ఇక అట్నే పండుగ అంతే మళ్ళీ అంతే మేము ఎడిగిన అట్నే పట్టం మీరు పైసలు తీసుకుంటులేరే గోపాప గారు ఉండా పట్టు గారు ఉండా ఏనాడికని గాని నా సేత నీ ప్రాణం పోతాయని గాని ప్రారంభిస్తే పది మంది రోజులు నా పజిత పోతుంది బ్రేక్ కనికిలారా అని ఎడిగెత్తి గీకలు పెట్టంగానే ఏనుగులు కట్టుకొని వజ్రవాయిదాలు పట్టుకొని వస్తున్నారు అక్కడికి వాళ్ళు కనికిలారా పాప కార్యముందను దండ లెక్కలకు ఇరిసి
తీసి కట్టేసి నల్ల ముసుగు కప్పి ఒంటిగీర నాగబండి కట్టుకోని ఊరు బయట కత్తి కోతల బండ మీద ఎల్లెలకల దిండి వండ పెట్టి మాక పిల్లలు కోసినట్టు పిల్లలు కోసినట్టు కరకర కరకర గొంతులు గాజుగా కొడుకో రక్తాన్ని కడవల్ల పట్టుకోని ఎల్లిన రక్తాన్ని డొల్లల్లో పట్టుకోని వస్తే దీని రక్తాన్ని కాని ఢిల్లీ అస్థిరాపురి పట్టణం లోపల బలోపుర సంతనన్నడు మా భీమసేనుడు. ఇప్పటికైనా అప్పటికైనా రాజు కలుసుకుంటే గాజు కమ్మం అన్నట్టు రాజు కలుసుకుంటే దెబ్బల కొడవలేదన్నట్టు ఏడుగురు కనికొళ్ళు కథ 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 అనుకుంటా భీమసేనుడిని మాటలు పట్టుకోని కన్న తల్లి రెక్కలు కడుతున్నారు. ఓ రామ రామ దండ రెక్కలు కట్టేది కాని నల్ల ముసుగు కప్పి వంటి గీర నాగబండికి ఏనాటికైనా కాని వరవకుండ కట్టిండ్రే అమ్మా. వాళ్ళు గొర 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 గుంజుకపోతుంటేనా నిలబట్టి మనిషిని కాదురా ఆరు నెలల గర్భవతిని కొర కొర గుంజుకపోతుంటే ప్రాణం వెళ్ళిపోతుందిరా అన్న అనే కన్నీళ్ళు తీస్తాంది రూపవతి. కనికెరవలేని కనుకొరలు గొర 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 గుంజుకొని కత్తి కోతల పండ మీద ఎప్పుడు వంట పెట్టిండ్రో రూపాల దేవి యమదూతలో ఏడుగురు కనికొరలో మేము ఉన్నాం కాబట్టి తలుసుకొని అప్పగల్ల బాంధవులనగానే ఆ కన్న తల్లి రూపాల దేవి పన్నెండు బిగాల పరు పండ మీద ఎల్లలికల వండుకోని పరమాత్మ ఎక్కడ ఉన్నవా అని ఆ పరమాత్ముని మధులోపరాని అయ్యంగానే గోరడు బండారి పిరికడి ఆ పాకు తీసి ఏడుగురు కనికొరలు కత్తుల మీద కొట్టంగానే ఏడు కత్తులు మాయమాయి ఏడు పూల దండలాయి తల్లి కంఠం లోపల పడుతున్నాయి. ఓ రామ రామ కనికొల్లకని గాని గుండెలకు బెల్లు ఉన్నాయి కార్యాలు దళ్ళు ఉన్నాయి సత్యవంతురాలు సమాన దీనురాలు ఉన్నట్టున్నది. ఓ బిడ్డ రూపాల దేవి మీ ప్రాణం దీవన్నరు కాబట్టి నీ ప్రాణం మేము తీయలేము నా బిడ్డ ఎంతైనా గాని ఆ వారానికి ఒక్క అంగడన్నరు నెలకొక్క జాతర అన్నరు నా బిడ్డ ఈ పాపకారి రాజ్యం నువ్వు రాకు ఈ రాయే రాజ్యం అన్న ఎల్లి పొమ్మని అడవి లోపల వదిలి పెట్టిండ్రు అక్కడికి వాళ్ళు. అడవి లోపల రూపవతి దేవిని అడవిన వదిలి పెట్టిండు వాళ్ళు వచ్చేటది లోపల కాలంగా అడగాడ మనకి మా ఆడబట్టి మాటేసి ఒక లేడి కొట్టి లేడి ప్రాణం తీసి కళ్ళ గుడ్డ వెగ్గించుకొని రక్తం పట్టుకోరు భీమును వేటికి వచ్చిండు అయ్యా మీ కోడు బ్రాహ్మణం తీసిన వాడు ఎప్పుడు రక్తం ఇవ్వగానే ఆ భీముడు ఎవరుకున్నాడు మా కోడు వచ్చింది పీడ వాసింది కోడి పూసింది మాకు పర్వలేదనుకోని రాజ్యం లోపల బలబలాన్ని తల్లదున్నాడే ఒకసారి భీముడు అడిగారు కోరిదేవే మాయమ్మ దిక్కు లేని వాళ్ళకు దేవుడే దిక్కు సక్కి లేని వాళ్ళకు సరకారు సక్కన్నారు. భగవంత ఎక్కడ ఉన్నవయ్యా ఇచ్చినోడ ఈశ్వరుడా తల రాత రాసినోడ బ్రహ్మదేవా ప్రాణం తీసుకుపోయేవాడ యమ ధర్మరాజును ఎక్కడున్నవయ్యా ప్రహ్లాదుడే పాడి బయలు కాలు కలిచే మతగజం వెన్నిచ్చే భక్తికములు నారదుడు ఏ నగలు రత్నములిచ్చే ఆలయ నీకు ఏ అగ్రహారమిచ్చే గత విభీషణుడేమి కట్టమిచ్చే ఉడుత నీకే పాటి ఊడి గంబులు చేసే పంచ పాండవులేమి లంచమిచ్చి నీకు ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చే నీకు వీరందరైనట్లు నేను గానా ఎందుకని నన్ను రక్షింపవు విందు వదనా పరమాత్మ ఎక్కడున్నవయ్యా ఎందరినో మహానుభావులు రక్షించవు తండ్రి నన్ను కాపాడలేవా నాయన కన్నీళ్ళ ఇస్తున్నది వాడు పిల్ల చూడు రూపవతి
పోతుంది. ఏమి అడిగితే ఇస్తే ఎవరన్నా నవ్వుకుంచేటోళ్ళు లేరు, అడవిలా వెన్నెలగాత్తు చూసేటోళ్ళు ఎవరు లేరు. దిక్కులేనందుకు దేవుడే నీకు అంటలేనమ్మా. చిన్ననాటి స్నేహితులు ఇద్దరు అక్క ఎవరన్నా పొయ్యి మీదకి ఎవరన్నా బియ్యం బదిలీ పట్టిస్తారు కానీ పొయ్యి కింది కట్టిన ఇస్తారు ఎవరు లేరు కాబట్టి అడవి మంగరి మల్లవ సాగర్ లక్షవి అడవికి ఎట్లా వస్తున్నారు మంత్రసాని మంగమ్మ మంత్రసాని మల్లమ్మని గాని ఇద్దరు ముందరు బంగారు కొండలు పిడికల కంపలు పట్టుకోని అవి కంట పోయేది కాని పిడిక లేరు కొని కట్ట లేరు కొని వస్తాం అనుకోని అడవి లోపల ఇద్దరైన గారు వాళ్ళు బయలెల్లి ఎంత వస్తున్నారు రామ రామ సంకలోపలని గాని తట్టలు పట్టుకోని పిడిక లేరుకుంట ఏరుకుంటారని గాని అదే మరి చెట్టు కింది కట్టవనకల్లా ఊరుగుతాను ఊరుగుతాను ఇద్దరు ముందరు బంగారు కొండరాలు మంత్రసాని మంగమ్మ మంత్రసాని మల్లమ్మ అయ్యో ఇది ఏల్బమ్మ రా ఇది అయ్యా ఖచ్చితంగా ఏల్బమ్మ కాదు దుర్గమ్మ కావచ్చు దుర్గమ్మ మరెవరో అలవాట అయ్యో ఏమిటమ్మ తల్లారా 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 ఎవరు లేరు నా తల్లిరా నాకు దిక్కు లేరు దిక్కు లేరు తల్లి మాకేవల దిక్కు లేరు మాకేవల దిక్కు
మేము ఇద్దరం ఉండలేమే. అంత కోసం మాకు మొగ లేదు, పోతలే కదా, పెళ్ళం లేదు, మాకు సిక్కు లేదు, నీకు మా కన్న తల్లి రూపం దేవికి ఎప్పుడు మంత్రసారి మళ్ళా మంగ వచ్చే వరకు ఆ కన్న తల్లికి కొండలో నొప్పుల స్తంభ తెప్పుల వెళ్ళిపోతున్నాయి అయ్య కొండలో. అందమైన కొడుకు జన్మనిచ్చింది ఆ మంత్రసారి మల్లవ్వ మంగవ ఇద్దరు కాలుపు కష్టము కడతీర్చిండ్రు. ఆ కొడుకులు అన్నంక ఈ రూపవతి ఆ మూడు గడిల సేపు మూర్ఛలు వరిగింది ఆ రూపవతి. కొడుకు పుట్టిండు ఒకటి కొడుకు, ఈ తల్లి వేసినట్టే నా కొడుకు నా చేతిలో పెట్టుకుంటారు. మనక మొగ దిక్కు లేదు, మొగ దిక్కు లేదు. ఇప్పుడు 90 ఎత్తా అంటే 100 రూపాయలు కావాలి, 50 రూపాయలు లేవు. చెల్లే కూరలు కొట్టబోయి బాగా వారేసి ఈ తల్లిని కొట్టబోయి ఎవరికన్నా అమ్ముకుందాం అనుకోని ఇద్దరు ఉండలు పాపకారి ఉండలేని గాని గిరగాన్ని ఎత్తుకోని రక్తం ఎత్తుకోని అడవి లోపల బడే రామని బాయి లోపల వారెత్తున్నారు. ఓ రామ రామ అరే రావని బాయి లోపల ఏటే గాని ఇద్దరు ముందరైన గాని ముత్రవుతూ తెచ్చి తల్లి కొట్ట లోపల పెట్టిండ్రు. రామ రామ ఒకవేళ నేను ఇచ్చే కొడుకు సంతానం దర్శిపోయిన కన్న తల్లి గడుపు కండి పోతుంది. మరి ఇచ్చిన పడానికి వ్యర్థమేముంటది, మరి ఎడవంటి పరిధం ఏముండదు. రంభకు తగిన ఉక్కు మిండడు వీడే, రంభకు ముక్కు ముందాగించుకోడు వీడే. గిరగాడ చచ్చిపోతే ఎట్లా అని గోడు కన్నీ బాయి కొడితే ఆ బాయి లోపల వెలుగుతోటి అర్థమైన దామర కమలం పుట్టింది. పడేది పడంగానే బాయి లోపల దామర కమలం మీద పడ్డాడు ఆ పిల్లవాడు. తామర కవల మీద పిల్లగాడు అంటాడు కిలకిలకిలకిల నమ్ముతున్నాడు. మరి మంత్రసారి మంగవ మల్లవేమనుకుంటాడు, బాయిలో మారేసి మీద పోరు వచ్చింటారని. మరి ఒకవేళ లేచినాక మీరు చూపెట్టారని పుత్రవతి తీసుకొచ్చిన రక్తం మనకు నమ్మించిండ్రు. ఆ రూపవతి దేవి బంధుకోలు పెట్టిండ్రు పదకారి బాగుంది. తను తెలుసుకున్న రూపవతి దేవి ఇద్దరు గడవంటి మంత్రసార కన్న చూసింది ఏమిటమ్మ తల్లి కొడుకు పుట్టిందా బిడ్డ పుట్టిందా ఏదైనా కొడుకు ఏదైనా బిడ్డేదా చిన్నారా లేచినాక లేచినాక కూడా బుయ్య బుయ్యన అప్పుడే పెట్టుకుంటుంది ఆగు ఇలా ఏముంటే బయట ఏడు ఏడ్చినంత చెప్పు నీకు కొడుకు వచ్చిందనే చెప్పు అంటావా అన్నావు.
మరి బిడ్డ పుట్టిందా తల్లి? నీకు బిడ్డ పుట్టిందా అని చెప్పు అంటే ఎక్కడ ఏముందో ఏర్పడితే ఓ కాళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళని చూసినాం, కాళ్ళు లేని ఆగలాగ చేతులు లేని వల్ల దొంగలు తాగేట నీకు కొడుకు కుడితే నాకు జద్దమ్మో జద్దమ్మో పదమో పదమో ఇంకా బిడ్డ కొడుకు 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 అయ్యేది ఉంటే ఓ అని కొడుకు కావచ్చు అని కూడా నా కడుపులో కొడుకు బిడ్డ ఉంటుంది ఇదే అందా అని కడుపులో పది పోయి రావుతూ ఒక్క చిత్తం ఏడవకను వాళ్ళు నీ కడుపు చెప్తా కదా ఏడవక కొత్తరవుతులు పుట్టింది బిడ్డ ఈ పొత్తరవుతులు తొమ్మిది రెండు ఎట్లా మోసరం అని ఎప్పుడు మాటలు తల్లికి రంపాల రాజా నా కడపల కొడుకు వెలుగు తండరుకుందా పొత్తరవుతుంది పొత్తరవుతులు నేను ఎట్లా మోసింది కన్న తల్లి రూపవతి దేవి కన్నీళ్ళు ఇత్తల్లి నాదా రంపాల రాజు ఒక్క రాత్రి రాకుండా అయిపోవునాదా నాకు ఈ బాధలుండ పోవునయ్యా మా వాడ వంటి పంచ పాండవ పాండవుల దగ్గర లేని పేరు వచ్చరా ఆయన నా కొడుకన్న బిడ్డన్నప్పుడు వాళ్ళ వట్టు కూర సాధుకుందామనుకున్నా పగ చూడుండి అవ్వలాల అప్పటికైనా ఇప్పటికైనా భూలోపు ప్రపంచం లోపల చూడుండి భర్త చచ్చి మేరాడవి మీద ఉన్నదనుకో కొడుకులో బిడ్డలో ఉన్నట్టయితే భర్త లేకున్నా గాని భర్త వీధి ప్రేమ భర్త వీధి ప్రేమ పిల్లగాళ్ళ వీధేసుకొని బతుకుతుంది ఆడది అయినా నా భర్త నాకు ఎప్పుడో వస్తాడో అనుకుంటా గాని నాకు ఒకవేళ కొడుకు పుట్టినా కొడుకు ఉంటాడని బతుకుతునే బిడ్డ ఉన్నదా నా భర్త వీధి ప్రేమ నా బిడ్డ రూపంలో దూసుకొని బతుకన్నా నేను ఇక నేను చచ్చిపోతా మళ్ళీ నాటేవా మళ్ళా పంట మరి ఇప్పుడు కానుపు మళ్ళీ కానుపు ఇచ్చే ఉంటుందా అయితే ఈ పంట పోతే మళ్ళీ పంట రాదు పంట లేదాకానికి ఎవరు లేరని బాధపడకు ఒకవేళ నీకు కడుపుల పొత్తురవుతూ ఉట్టిందన్న మాట ఎవరికన్నా ఇక్కడ గుడ్ల కాపరి వాళ్ళకు గుడ్ల కాపరి వాళ్ళకి ఎరకైనట్టయితే కోడి గుడ్డు పెట్టిన కోడి గుడికే కీడు రౌతులు కన్నా రాజ్యానికి కీడంటారు ఎవరు రాజ్యంలో రాని లేరు ఆ కన్న తనని అదరికిచ్చిండు బుదరికిచ్చిండు బబకారి ఇద్దరి ముండలు బంగారు ఇప్పుడు ఆ కన్న తల్లి రూపవతి దేవిని పట్టుకోని వచ్చే తొవ్వల్ల ఆ చంద్రశేల పట్టము భోగవ తర్వాత ఇంటికి దోరక వస్తాను గోవిందామాకే తినబోతు తిండి లేదు తాగదే నంబర్ లేదు మా బతుకు మేము బతుకుంటే ఎప్పుడో కష్టమైతున్నది బిడ్డ నాకే పొద్దుంటే మాకు లేదు మాకుంటే పొద్దు లేదు ఇగో ఈ భోగ వల్ల మేడ భోగ వల్ల మేడ కింద బిడ్డ వాళ్ళు దాసరి అడవంటి దాసరి కారణం ఉన్నట్టయితే ఫోటో బుక్కడ అన్నం పెడతారని మా బిడ్డ ఆ భోగ వల్ల ఇళ్ళ బతుకమాని ఆ భోగ కలవాతికి 10,000 రూపాయలు కమ్ముకోని భోగ కలవాతికి అప్ప ఎప్పుతున్నారు ఆ రూపవాతిని ఇంటికాడా రూపవతి దేవి ఉంటున్నది కన్నీళ్ళు తెస్తున్నది నాదా ఎక్కడున్నామని ఏడుస్తున్నది మరి రూపవతి దేవి సంగతి భోగవల్ ఇళ్లలున్నది అవో పవకారి ఇద్దరు చూసినవా మంగలి మల్లవ్వ సడవటి మంగలి మంగమ్మ అవో 10,000 రూపాయలు పట్టుకున్న చూసిన 5,000 పంచుకొని ఎవరి ఇళ్ళ కాళ్ళల్ని పాయిని అవో పడే రామని పాయిల వంట మిలగాడే ఎన్ని రోజులని బాయి లోపలు ఉండాలనే నాడు పిలగాడు కేమంటే కేవ కూతబడితే శంకరుడుకు బాల్యవాయే ఈ శంకరుడు కళ్ళ చూసిండు రామ రామ అగో బాయిలున్న పిలగాడు కేవంటే కేవ కూతలు పెట్టేవర కల్లా లోకాల శంకరుడు అనగాని నాటికి అనగాని మత మతాల మాయమాయి బాయి గడ్డ మీద ముట్టిండు మా శంకరుండు ఏడు కోట్ల ఎర్ర జడలు 10 కోట్ల పళ్ళ నెలలని గాని ఎనాడిగని గాని తాను తయారు చేసినట్టు చేసిన గాని బయలు
తిరాడు మా దేవుడు అందరికీ నమస్కారం. మా శ్రీ టీవీ శిష్య ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారం. యూట్యూబ్ లా శ్రీ టీవీ కొడితే మీకు చెప్పిన ఉగ్గు కథలన్నీ వస్తాయి. కాబట్టి తప్పకుండా మీరందరూ ఉగ్గు కథలు చూసి కళాకారులకు కాపాడండి, కళాకారులను ప్రోత్సహించి తప్పకుండా మా యొక్క ఉగ్గు కథలను ప్రోత్సహించి మా శ్రీ టీవీని మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా వారి పక్కకున్న గుల్లే గంట ఏ విధంగా మనం కొడుతున్నాం భక్తితోటి, అంత ప్రేమతోటి, మీకున్నటువంటి ఉల్లాసంతో తప్పకుండా ఆ బెల్ గంటను మాత్రం గట్టి కొట్టండి. అందరికీ కూడా సూచ్య ప్రేక్షకులకు మరి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.